కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్న సైతం లెక్క చేయకుండా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ మహాత్మన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ షాదుల్లా, జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, రవికుమార్, మహమ్మద్ రఫీ, గుడిమే స్వామయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరిలేదా అని వారు ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగం, రైల్వే రక్షణ, బీఎస్ఎన్ఎల్, ఇన్సూరెన్స్, ఉక్కు పరిశ్రమ, పెట్రోలియం, విద్యుత్ ఉపసంహరణలు ప్రైవేటీకరణ చేయడానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా 44 కార్మిక కోట్లను తీసుకువచ్చింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై విధానాలు మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా సమ్మెలు, ఉధృత కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఈశ్వరయ్య, పైగిడి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం పలికి అదేవిధంగా పేదలకు నల్లధనం అంతా తీసుకొచ్చి 100 రోజుల్లో 15 లక్షలు వేస్తానని చెప్పేసి చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మొత్తం డబ్బంతా కొల్లగొట్టి పెద్దలకు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రైల్వేస్ను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఒక పోలీస్ హోంశాఖ మినహా మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైనారు. అందుకని ఈ ప్రైవేటీకరణ వల్ల వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రైవేటీకరణ వల్ల మీ ఇష్టం వచ్చిన జీతాలు ఇవ్వచ్చు, హైర్ అండ్ ఫైర్ మీ ఇష్టం వచ్చినప్పుడు నియమించుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు వచ్చినప్పుడు పంపించవచ్చు అని చెప్పే పద్ధతుల్లో ఈరోజు 44 కార్మిక చట్టాలన్నీ గుదించి 4 చట్టాల కింద చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా కార్మికులను మరొకసారి బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకు తెలుసు కార్మిక వర్గంగా భారతదేశంలో కార్మిక వర్గం 8 గంటల పని విధానం కోసం బ్రిటిష్ కాలంలోనే పోరాడి 8 గంటల పని విధానం సాధించుకున్నాడు, అనేక హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కుల సాధన నేపథ్యంలోనే ఆ హక్కులను కాల్రాయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్ళకు పేదల విషయాలు కానీ, కష్టజీవుల విషయాలు కానీ పట్టించుకోవడం లేదు. వీళ్ళకి ఎవరు అంటే అదానీ, అంబానీ, తర్వాత విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంక్షేమం చూస్తూ ఉంది, పేదల సంక్షేమం చేయడం లేదు. చెప్పింది ఏమంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని నరేంద్ర మోడీ చెప్పినాడు. అంటే సబ్కా అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం, అందరి విశ్వాసం పొందడానికి కోసం నేను పనిచేస్తానన్న నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఒక అమ్మాయికు రేప్ చేసిన 4 పొలం పని పోయింటే ఒక అమ్మాయికి రేప్ చేసినారు 4. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తుందని 4 కోసినారు, మెడల్ తిప్పినారు. అట్లాంటి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టకుండా పోలీసులు రాత్రికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కొంగు బట్టి అయ్యా నా కూతురుని నేను చూసుకుంటాను ఒక 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి అడిగినా రాత్రికి హిందూ ధర్మశాస్త్రం మీద మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఆ అమ్మాయిని రాత్రికి కాల్చి చెప్పడం జరిగింది. ఎందుకు కాల్చినారు అని ప్రశ్నిస్తే పొద్దున్న లేస్తే మీడియా వస్తుంది, ప్రజాసంఘాలు వస్తాయి, హైకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటారు కాబట్టి ఈ అమ్మాయిని రాత్రి ఆ అమ్మాయి తల్లికి చెప్పినారు. పోలీసు ఎవరు మామూలు పోలీస్ అధికారులు కాదు, ఎస్ఐలు సిఐలు కాదు, ఐపీఎస్ చదువుకున్న చట్టాన్ని కాపాడవలసిన ఐపీఎస్ అధికారులు ముందుకొచ్చి నువ్వు ఆ తల్లి చెప్పినారు నువ్వు చూసినట్లు ఆ శవాన్ని చూసినట్లు చెప్పాలా సాక్ష్యం లేకపోతే నీ అంత తేలుస్తామని. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ రకంగా మహిళల మీద ఈ స్థాయిలో దౌర్జన్యం చెప్తున్నా చూస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రభుత్వం పక్కనున్న బంగ్లాదేశ్ జీడిపి ప్లస్ 5% ఉంటే మన జీడిపి 10.-10.2% ఉంది. అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు నిజంగా వీళ్ళ స్వభావం ఏమంటే
భారత దేశానికి స్వతంత్రం వద్దు, బ్రిటిషర్లకు మేము మీకు ఊడిగం చేస్తాము అని చెప్పిన బీజేపీ వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినారు. వీళ్ళకు స్వతంత్రం విలువలు తెలియదు. ఎవరు నాయకులు త్యాగాలు చేసిన వచ్చి నాయకులు కాదు. వీళ్ళు పొద్దున్న లేస్తే ఒకటే అజెండా, హిందువులు ముస్లింలు, హిందువులు ముస్లింలు అనే ఒక విద్వేషపూరితమైన భావన చేకూర్చి ప్రజలను డివైడ్ చేసి పరిపాలించాలా అని చెప్పేసి పద్ధతుల్లో ఈరోజు వ్యవహారం జరుగుతోంది. అందుకని విద్వేషం రగల్చడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ లౌకిక రాజ్యాంగం మీదే ఒక సవాల్గా ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా దునాదునకలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. భారతదేశం రాజ్యాంగం భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుంది. భారతదేశాన్ని లౌకికంగా రాజ్యాంగం కాకుండా ఈరోజు మనధర్మశాస్త్రం ప్రకారంగా పరిపాలించాలా అని అంటే, మనధర్మశాస్త్రం అంటే వాళ్ళ లెక్కల్లో దళితులు దళితులు పనిచేయాలా, ఏ కులం వాళ్ళు ఆ కులం పనిచేసుకోవాలా అనే సిద్ధాంతానికి మరుస్తున్నారు భారతదేశాన్ని. ఇది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది గొప్ప. ఈరోజు 9950 కిలోమీటర్లు చైనా భారతదేశంలో చొచ్చుకొని వస్తే అది కూడా నా ప్రతిభ అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ మాట్లాడినా వీళ్ళు విద్వేషం విద్వేషం. అందుకనే ప్రజల సౌహార్దతను తుంగలో దొక్కుతున్నారు. భారతదేశం సమైక్యత లేదు. అందుకని కార్మిక వర్గం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. కార్మికులు సమైక్యంగా ఉంటేనే మన హక్కులు వస్తాయి. సమైక్యంగా లేకపోతే మన హక్కులన్నీ కాలరాయబడతాయి. ఆ రకంగా దేశానికి ప్రమాదం వచ్చింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఈరోజు రిజర్వేషన్లు వద్దంటున్నారు. రిజర్వేషన్లు కూడా వద్దంటున్నారు. పదవుల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా అవసరం లేదంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏమి వీళ్ళకి అవసరం అంటే మనుధర్మ శాస్త్రం అవసరం, మనువాదం అవసరం. ఈరోజు దేశవ్యాప్తంగా మళ్ళీ నుంచి ఢిల్లీ వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు చట్టాలను 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించి కార్మికులకు నడ్డి విరిచే విధంగా ఈరోజు వ్యవహరిస్తుంది. అందుకు భిన్నంగానే నరేంద్ర మోడీ కార్మికులకు ఎత్తిన కుదిపడి ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీమూర్తిలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అదేవిధంగా పంచాయత వర్గాల్లో మున్సిపల్ వర్గాల్లో అదేవిధంగా వీళ్ళందరికీ పర్మనెంట్ చేయమని, వాళ్ళకు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, ఈరోజు కార్మికులు అడిగేదానికి హక్కే లేకుండా కార్మికులకు చట్టాలను సవరణ రూపంలో ముందులో నాణ్యం చేస్తున్నాడు. వెంటనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వెనక్కి తగ్గి కార్మికుల పక్షాన నిలబడితే తప్ప లేని పక్షంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. రేపు బీజేపీ ప్రభుత్వం రాబోయే ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తారని కార్మికులు ఈ దేశంలో వందకు 25% మంది కార్మికులే. అందులో భాగంగానే ఆటో వాళ్ళు, అమాలీలు, తోపి వాళ్ళు, పంచాయతీ వర్గాలు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు చట్టబద్ధత లేదు, కార్మికుల సంక్షేమ కోటి లేదు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు రూపాయి రూపాయి కూడగట్టుకొని వాళ్ళ సంక్షేమ భవనము డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులను చెక్కీల రూపంలో కోటి రూపంలో ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. వాళ్ళ సంక్షేమ బోర్డుకు తిరిగి వెంటనే జమ చేసి వాళ్ళకు ఇచ్చేస్తున్న డబ్బులు వెంటనే ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న వేతనాలన్నీ పథకాల సంఘానికి ఇవ్వాలి. లేని పక్షంలో తగిన గుణపాఠం ఇచ్చామని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పిలుపుస్తాం. ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సార్వత్రిక సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సమ్మెకు సంబంధించి కార్మికులు కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీప్ వర్కర్లు, కోపుడు బల్ల వర్కర్లు, మధ్యాహ్నం భోజనం అందరూ కూడా సహకరించి బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సర్వోదయ సమ్మెను జయప్రదం చేసిండ్రు. అదేవిధంగా జరగబోయే రోజుల్లో ఈ కార్మికులకు అన్యాయం జరిగినా ఈ కార్మికులకు ఎక్కడ ఈ 40 సంఘాలను 4 సంఘాలుగా తగ్గించి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది. ఈ అన్యాయానికి ఏఐటీసీ తిరుగుబాటు చేస్తుంది. జరగబోయే రోజుల్లో సమ్మెలైతేవి, నిరాహారైతేవి పూర్తిగా ఇళ్లకు న్యాయం చేసేంత వరకు ఏఐటీసీ నాయకత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తూ కా